गुड मॉर्निंग फ्रेंड्स, डिग्री परीक्षा फलितालु विडुदलयाई अलागे डिग्री विद्यार्थुलकु त्वरलो इंस्टेंट परीक्षलु निर्वहिंचनुन्नारु। अंते काकुंडा उस्मानिया यूनिवर्सिटी एसवी यूनिवर्सिटी डिग्री फलितालकु संबंधिंचिन समाचारान्नि इप्पुडु मनं तेलुसुकुंदाम। ओके फ्रेंड्स, इप्पुडु ओकसारि मनं विवरालकु वेल्दाम। विवरालकु वेल्ले मुंदु मन ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। అంతే కాకుండా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి। ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మనం వివరాలకు వెళ్దాం। ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి డిగ్రీ పరీక్షా ఫలితాలు విడుదల। ఓకే, ఈ న్యూస్ అయితే కడప జిల్లా నుండి వచ్చింది। కడప ప్రభుత్వ పురుషుల కళాశాల డిగ్రీ 3వ సంవత్సర పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి। గురువారం కడప ఆర్ట్స్ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ జి రవీంద్రనాథ్, పరీక్షల నిర్వహణాధికారి డాక్టర్ ఎం రమేష్ ఫలితాలను విడుదల చేశారు। అంతేకాకుండా వీళ్ళు వెబ్సైట్ కూడా ఇచ్చారు। ఈ వెబ్సైట్లో పరీక్షా ఫలితాలను తెలుసుకోవచ్చు। వెబ్సైట్ ఏది అంటే www.gcmkadapa.ac.in। ఈ వెబ్సైట్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు। ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం। ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి 10 లోపు ఓయూ డిగ్రీ ఫలితాలు। ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఇటీవల ముగిసిన పలు డిగ్రీ రెగ్యులర్ కోర్సుల ఫైనల్ ఇయర్ చివరి సెమిస్టర్ పరీక్షల ఫలితాలను వచ్చే నెల 10వ తేదీలోపు విడుదల చేయనున్నట్లు ఓయూ ఎగ్జామినేషన్ కంట్రోలర్ శ్రీరామ్ వెంకటేష్ తెలిపారు। ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం। ఇక్కడ చూడండి 2 రోజుల్లో డిగ్రీ ఫలితాలు। ఈ న్యూస్ అయితే ఎస్వి యూనివర్సిటీ నుండి వచ్చింది। ఓకే, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో ఇటీవల నిర్వహించిన డిగ్రీ 6వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు 2 రోజుల్లో విడుదల కానున్నాయి। ఇప్పటికే మూల్యాంకన ప్రక్రియ అయితే పూర్తయింది। వచ్చే సోమవారం లోపు ఫలితాలు విడుదల చేయాలనే లక్ష్యంతో పరీక్షల కార్యాలయం ముందుకెళ్తోంది। ఫలితాలు విడుదల కాగానే పీజీ సెట్ 2020 ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది। ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం। ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి డిగ్రీ విద్యార్థులకు త్వరలో ఇన్స్టెంట్ పరీక్ష। ఈ న్యూస్ అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ సంబంధించింది। సో ఒకసారి మనం వివరాలు చూద్దాం। అంబేద్కర్ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ పరీక్ష ఫలితాల్లో ఒక సబ్జెక్ట్ తప్పిపోయిన విద్యార్థులకు త్వరలో ఇన్స్టెంట్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు వర్సిటీ ఉపకులపతి ఆచార్య డాక్టర్ కూన రామ్జీ తెలిపారు। గురువారం వర్సిటీలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే డిగ్రీ 6వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు త్వరలో 2-4 సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నట్లు చెప్పారు। 1-3 సెమిస్టర్ పరీక్షలో సందేహాలున్న విద్యార్థులు రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఫలితాలు గురువారం విడుదల చేశామని కూడా చెప్పారు। వీటి వివరాలు వర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని కూడా తెలిపారు। డిగ్రీ ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల మార్కుల జాబితాలు, ప్రొవిజనల్ ధృవపత్రాలు కళాశాలలకు పంపించామని, విద్యార్థులు అక్కడే తీసుకోవాలని కూడా చెప్పారు। ఆ తర్వాత ఓడీ మైగ్రేషన్ ధృవపత్రాల కోసం వర్సిటీ పరీక్షల నిర్వహణ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు। ఓకే ఫ్రెండ్స్, సో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను। సో కీప్ వాచింగ్, థ్యాంక్ యూ।